హైదరాబాద్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైక్వాండో ఛాంపియన్ షిప్ లో విద్యార్థులు తమ సత్తాను చాటుకున్నారు. సైకం ఇంటర్నేషనల్ టైక్వాండో స్పోర్ట్స్ అకాడమీ నుంచి పోటీలోని 38 మంది పాల్గొన్నారు. అద్భుతమైన ప్రతిభతో 9 మంది గోల్డ్ మెడల్స్ సాధించగా 11 మంది సిల్వర్, 18 మంది బ్రాండ్ మెడల్స్ సాధించారు. మాస్టర్ సుబ్బారావు ట్రైనింగ్ లో వీళ్లంతా పోటీలకు హాజరయ్యారు. కొండాపూర్ 8వ బెటాలియన్ కమాండ్ కు మురళీకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరై విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇలాంటి వాటిల్లో శిక్షణ ఇప్పించడంలో పేరెంట్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారన్నారు. సైకం ఇంటర్నేషనల్ టైక్వాండో స్పోర్ట్స్ అకాడమీ తరపున పోటీల్లో పాల్గొన్న వారికి మాస్టర్ సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు. సైకం ఇంటర్నేషనల్ టైక్వాండో అకాడమీ నిజంగా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించింది. ఎందుకంటే 24th నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు గత 2 రోజులుగా మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్నటువంటి సందర్భంలో టైక్వాండో పోటీలలో సైకం ఇంటర్నేషనల్ అకాడమీ నుంచి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 35 మంది స్టూడెంట్స్ ఈ యొక్క అకాడమీ నుంచి పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి చిన్నారులు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మెడల్స్ తీసుకొచ్చే విధంగా తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క సాయకం ఇంటర్నేషనల్ అకాడమీ డైరెక్టర్ మిస్టర్ సుబ్బారావు గారిని ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.